భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండే టెస్ట్ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో కొద్దిగా తడబడింది, కానీ రెండో ఇన్నింగ్స్లో మాత్రం చాలా కష్టపడి ఆడింది. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే కేవలం ఒక్క పరుగు ఆధిక్యతతోనే రెండో ఇన్నింగ్స్లో మొదలుపెట్టిన ఆసీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత భారత జట్టు తిరిగి పుంజుకోవటం ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో ఒక అద్భుతంగా రాణించిన ఉస్మాన్ కావాజా రెండో ఇన్నింగ్స్లో మాత్రం విఫలమయ్యాడు. ముఖ్యంగా టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ సంచలన క్యాచ్తో కావాజాను పెవిలియన్కు పంపించాడు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ను వెనక నుండి విరాట్ కోహ్లీ చాలా సలహాలు సూచనలు ఇచ్చి తెలివిగా ఉస్మాన్ కావాజాను బోల్తా కొట్టించేలాగా చేశాడు. అదేంటంటే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 66వ ఓవర్ వేసిన జడేజా బౌలింగ్లో 5వ బంతికి పాడిల్ స్వీప్ స్వీప్ పాట్ ఆడడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో లెగ్ గల్లీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అయ్యర్ తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ తన కుడివైపుకు వెళ్తున్న బంతిని అద్భుతంగా అందుకున్నాడు. దీంతో 6 పరుగులు చేసి నిరాశతో పెవిలియన్కు చేరాడు. నిజానికి శ్రేయస్ అయ్యర్ను ఆ ఫీల్డింగ్ క్రమంలో నుంచోమని విరాట్ కోహ్లీయే సూచనలు ఇచ్చాడు కరెక్ట్గా ఈ క్యాచ్కు ముందు. ఇందుకు సంబంధించిన ఫుటేజ్ కూడా చాలా అంటే చాలా వైరల్గా మారుతుంది. తొలి ఇన్నింగ్స్లో కూడా రివర్స్ షాట్కు ప్రయత్నించి కావాజా తన వికెట్ను కోల్పోయాడు. తొలి ఇన్నింగ్స్లో రాహుల్ అద్భుతమైన సింగిల్ హ్యాండ్ క్యాచ్తో కావాజాను పెవిలియన్కు పంపగా ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ అదే పనిచేశాడు. దీంతో అందరూ కూడా వీళ్ళకి రివర్స్ స్వీప్ షాట్లు కలిసి రావటం లేదు అంటూ ఆస్ట్రేలియా వాళ్ళపై మీమ్స్ చేస్తున్నారు.